फ्रेंड्स अंदर की नमस्कार वेणु पिरमिड मास्टर अन्ना मन यूट्यूब चैनल अद्भुत आदरिस्तू एंतो मंदी की चेरवेस्तुन्ना प्रति ओक्करिकी ना हृदयपूर्वक कृतज्ञतलु मरी ई वीडियो द्वारा मनं मरोक अद्भुतमैनटुवंटि विशेषमैन अंशान्नि मनं तेलुसुकुंदां मरी एंदरिको पनिकोच्चेटुवंटि ई अंशं ఈ మూడు మాటలు మానండి, హ్యాపీగా జీవించండి. ఫ్రెండ్స్, మన మాటలు ఎంత శక్తివంతమైనవో, మన జీవితాన్ని మాట అన్నది ఎంత ప్రభావితం చేస్తుందో అన్నటువంటి అంశం గురించి గతంలో మనం ఎన్నో సందర్భాలలో తెలుసుకున్నాం. మరి ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఈ మూడు మాటలు మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి, చేస్తూ ఉన్నాయి కూడా. మరి ఆ మూడు మాటలు ఏంటో, అవి మరలా మరలా మనం ఎందుకు అంటుంటామో వాటి గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. మరి ఆ మూడు మాటలు ఏమిటి అని అనుకుంటున్నారు కదా, మనందరికీ తెలిసినవే అండి అవన్నీ. ఒకటి, నేను ఏగలేకపోతున్నాను, నేను ఇతనితో లేదా ఈమెతో ఏగలేకపోతున్నాను. రెండు, నా కర్మ. మూడు, నా వల్ల కాదు. ఈ మూడు మాటలు ఒరే ఇవేనా, ఈ మూడు మాటలు నాకు తెలుసులే అనుకుంటున్నారు కదా. అవునండి, అందరికీ తెలిసినవే, కానీ అవి చేసే పని మాత్రం చాలామందికి తెలియదండి. అందుకే వాటిని పదే పదే మాట్లాడుతూ జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నారు. మరి ఇప్పుడేం చేయాలి అనుకుంటున్నారు కదా. ఎస్, అదే చెప్తున్నాను. ముందుగా మొదటిది, నేను ఏగలేకపోతున్నాను. ఇది ప్రతి ఒక్కరూ మానుకోవలసినటువంటి మొట్టమొదటి మాట. ఎందుకంటే మీరు దీనిని పదే పదే అనడం ద్వారా ఆ వ్యక్తి లేదా ఆ పరిస్థితి మిమ్మల్ని మరింత బాధిస్తుంది. కాబట్టి దీనిని అనడం తప్పక మానండి. అసలు మీరు వారితో ఎందుకు ఏగాలి? మీరు వారితో ఏగుతున్నారు అంటే వారిని మీరు మోస్తున్నారు అని అర్థం. మీ ఆలోచనలతో వారిని కట్టి పడేస్తున్నారు అని అర్థం. మరి మీ ఆలోచనల నుండి వారికి స్వేచ్ఛనివ్వండి, వారి బరువును మీ నుండి దించివేయండి. ఇక అప్పుడు వారితో మీరు ఎందుకు ఏగుతారు? మీరు స్వేచ్ఛగా ఉంటారు, వారు కూడా స్వేచ్ఛగా ఉంటారు. ఫ్రెండ్స్, నేను మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, ఈ భూమి అనేటువంటి పాఠశాలలో ఎవరి జీవితం వారిది, ఎవరి అనుభవాలు వారివి. మరి అలాంటప్పుడు వారిని వారుగా వదిలివేయాలి. వారిని వారుగా మనం అంగీకరించినప్పుడు ఇక వారితో మీరు ఏగడం అన్నది ఉండదు. మరి ఇది ఆచరించడం అన్నది మనం ఇప్పుడు చెప్పుకున్నంత సులభం కాదు, దానికి ఎంతో ఓర్పు, సహనము, ప్రేమ కావాలి. మరి అవన్నీ కావాలి అనంటే ధ్యానం చేయాలి. కేవలం ధ్యానం ద్వారానే అవన్నీ మనకు వస్తాయి. తద్వారా ఎవరి స్వేచ్ఛను మనం భంగపరచము. మరి ఇక అటు తర్వాత ఈ మాటను మనము అనవలసినటువంటి అవసరము ఉండనే ఉండదు. మిత్రులారా, చక్కగా దీన్ని గమనించండి. ఒక్కసారి దీన్ని మరొకసారి ఆలోచించండి. వారిని మీరు ఎక్కడ మోస్తున్నారో, వారి ఆలోచనలను మీరు ఎక్కడ కట్టివేస్తున్నారో దాన్ని మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. దాన్ని పూర్తిగా మీ నుంచి డిలీట్ చేసేయండి, తీసివేయండి. ఇక తప్పకుండా ఆ మాటను మీరు అనడం అనేది మానేస్తారు మిత్రులారా. మరి ఇక రెండవ మాట, నా కర్మ. ఫ్రెండ్స్, మరి ఆ కర్మ అన్నటువంటి పదాన్ని మీరు అలా ఒత్తి నా కర్మ అని నెత్తిన కొట్టుకుంటూ మరి ఎన్ని రోజులు చెప్తూ వచ్చారు. మరి అలా చెప్పడం ద్వారా ఆ కర్మ నుండి ఆ విముక్తి అన్నది మీకు లభించలేదు. అంతేకాకుండా ఆ కర్మ మీకు రెట్టింపు అవుతూ వచ్చింది. అందుకనే మీరు ఆ మాటని పదే పదే అంటూ ఉన్నారు. ఈ భూమి మీద కర్మను అనుభవిస్తున్నది మీరొక్కరే కాదు, ప్రతి ఒక్కరూ వారి వారి కర్మానుసారం పనిచేస్తూ ఉన్నవారే. కానీ మీరు మాత్రం ఏం చేస్తున్నారు? ఆ కర్మ అన్నటువంటి ఆ తేలిక మాటను మరింత నొక్కి చెప్తూ నా కర్మ, నా కర్మ అనుకుంటూ ఆ కర్మను మరింత పెంచుకుంటూ ఉన్నారు, జీవితాన్ని మరింత భారం చేసుకుంటున్నారు. కాబట్టి ఇక మీదట తప్పనిసరిగా మీరు ఆ నా కర్మ అన్నటువంటి మాటను పూర్తిగా అనడం మానేయండి. మళ్ళీ మళ్ళీ ఆ కర్మను గుర్తు తెచ్చుకోవడం పూర్తిగా మానేయండి. ఇంకా వీలైతే దాని నుండి మీరు ఏమి నేర్చుకోవాలో దాన్ని ఆలోచించండి.
దాన్ని పూర్తిగా అంగీకరించండి. అది నేర్చుకునేందుకు పూర్తిగా సిద్ధపడండి. ఇక ఆ కర్మ మీ జీవితం నుండి మాయమవుతుంది, మీరు హ్యాపీగా జీవిస్తారు. మరి ఇక్కడ కూడా ఆ ధ్యానం మీకు ఎంతో ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఆ కర్మకు సంబంధించినటువంటి జ్ఞానం మీకు ధ్యానం ద్వారా వస్తుంది. ఎప్పుడైతే ధ్యానం ద్వారా మీరు చక్కటి జ్ఞానాన్ని పొందుతారో, ఆ జ్ఞానం ద్వారా ఆ కర్మలన్నీ దగ్ధమైపోతాయి. ఇక అటు తరువాత మీరు ఆ మాటను అనడం మానేస్తారు, మీ జీవితం ఆనందంగా ఉంటుంది. మరి ఇక మూడవ మాట చాలామంది ఎంతో ముచ్చటగా చెప్పుకునేటువంటి మాట, నా వల్ల కాదు. చాలామందికి ఇది ఒక ఊత పదంలా తయారైంది. ఏ చిన్న విషయం లేదా ఒక చిన్న పని చెప్పినా నా వల్ల కాదు అని ఒక మాటతో చెప్పేస్తూ ఉంటారు. ఒక సంసారాన్ని నడిపించేటువంటి ఒక వ్యక్తి నా వల్ల కాదు అంటుంటాడు. ఒక కుటుంబాన్ని చక్కదిద్దాల్సినటువంటి ఒక తల్లి నా వల్ల కాదు అంటుంటుంది. చక్కగా చదువుకోవాల్సినటువంటి ఒక విద్యార్థి నా వల్ల కాదు అంటుంటారు. ఇలా చాలామంది వారు నిర్వర్తించాల్సినటువంటి ధర్మాలను నిర్వర్తించలేక నా వల్ల కాదు అని అంటూ చేతులెత్తేస్తుంటారు. మరి ఇలా వారు ఎందుకు అంటున్నారు అంటే వారిలోని శక్తిని వారు అంచనా వేయలేకున్నారు. వారు కేవలం ఆ శరీరమే అన్నటువంటి భావనతో వారున్నారు. వారిలోని ఆత్మశక్తిని తెలుసుకోలేకున్నారు. మనస్సు పరిధిలో ఆలోచించి వారి ఆత్మశక్తిని వాడుకోలేకుంటున్నారు. మరి అవి తెలియాలి అని అంటే ఏం చేయాలి? వారిలో ఆ నిద్రాణమై ఉన్నటువంటి ఆ ఆత్మను మేల్కొల్పుకోవాలి. అప్పుడు అది తన శక్తిని ప్రకటితం చేస్తుంది. మరి అది మేల్కోవాలి అనంటే దానికి తగిన ఆహారం వేయాలి. ఆ ఆహారమే ప్రాణశక్తి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్న చందాన, ఆత్మశక్తిని మేల్కొల్పే శక్తి ఒక ప్రాణశక్తి లేదా దైవశక్తికే ఉంటుంది. మరి అది కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. ఎప్పుడైతే ధ్యానం చేస్తారో అప్పుడు మీలోకి ఆ ప్రాణశక్తి ప్రవాహం జరిగి మీలోని ఆ ఆత్మ మేల్కొంటుంది. అప్పుడు అది తన శక్తులను ప్రకటితం చేస్తుంది. ఆ ధ్యానశక్తి మరింత పెరిగే కొద్దీ ఆత్మశక్తి మరింత పెరుగుతుంది. ఆత్మశక్తి మరింత పెరిగే కొద్దీ సమస్తము నాకు సాధ్యమే అన్న ఆలోచన మీకు కలుగుతుంది. ఇక అప్పటి నుంచి నా వల్ల కాదు అన్న మాట మీ నోట వెంట రాదు. మీరు తప్పక ఆ మాటని అనడం మానేస్తారు. అలాగే దీంతో పాటు మిగతా రెండు మాటలు కూడా మీరు తప్పక మానేస్తారు. మిత్రులారా, మీలో ధ్యానశక్తి పెరిగే కొద్దీ పై మూడు మాటలు మీరు తప్పక మానేస్తారు. మీ జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. కాబట్టి ఈ మూడు మాటలు ఉచ్చరించడం మనం వెంటనే మానేద్దాము. మన జీవితాన్ని సరిచేసుకుందాం. అద్భుతంగా ఆనందంగా జీవిస్తాం మిత్రులారా. మరి ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, నా ధ్యాన గురువులకు నా కృతజ్ఞతలు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా దీన్ని ప్రతి ఒక్కరికి చేరవేయండి. ప్రతి కుటుంబము ఆనందంగా ఆరోగ్యంగా ఆత్మజ్ఞానంతో జీవించేందుకు మనం సహకరిస్తాం. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎడల తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కనున్నటువంటి ఆ బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ.